ముద్రగడ పద్మనాభం కాపు జాతికి చేసిన పనులు మర్చిపోలేనివని అన్నారు కాపు సంఘం అధ్యక్షుడు చల్ల నానాజీ. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ రోజు కాపు ఉద్యమం చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా ఆర్థికంగా కాపు జాతి బాగుందంటే మా ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభమేనని స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన వెనకడుగు వేస్తే కాపు జాతికే మనుగడ ఉండదని అభిప్రాయపడ్డారు. ఎవరో ఏదో అన్నారని కాపు జాతికి ముద్రగడ అన్యాయం చేయకూడదన్న ఆయన కాపు సామాజిక వర్గాన్ని ముందుకు నడిపించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చే కాపు సోదరులకి అలాగే పత్రిక విలేకరులకి అందరికీ నమస్కారం. ఈరోజు మా ముద్రగడ్ల పద్మనాభం గారు తీసుకున్న నిర్ణయం మీద మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మా ఆరాధ్య దైవం ఎవరంటే ముద్రగడ్ల పద్మనాభం గారు అని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటున్నాం. ఈరోజు అయ్యా పద్మనాభం గారు మీరు బాధపడని అవసరం ఏమీ లేదండి, ఇవాళ మా జాతికే కొరమసింహం ఎవరంటే మీరని చెప్పేసి మేము మీరు పెట్టిన స్పందనకి కొన్ని కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్లు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకా నిమ్మకి నీరెట్టినట్టుగానే అలాగే జరిగిపోయాడు, ఆయన ఏమి ఇవ్వలేదు, అది చాలా బాధాకరంగా అని చెప్పి నేను చెప్తున్నాం. కానీ మీరు ఈరోజు మా కాపు జాతినంతా కూడా చాలాసార్లు మీటింగులో తమరు చెప్పేవారు ఏమనంటే మన ఆశయాలన్నీ అంబేద్కర్ ఆశయాల్లో నడవాల్సిందిగా కోరుతున్నామని చెప్పి మీరు మాకు చెప్తుండేవారు. అలాగే ఒక ఎస్సీ కులానికి మహానుభావులు స్వర్గస్థుల్లో అయిన ఆ అంబేద్కర్ ఒక దైవం అయితే బతుకున్న అంబేద్కర్ అని మీరేం చెప్పేసి మీ అందరికీ మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మీరు దయించి ఈ నిర్ణయం కొంతమంది ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు రాజకీయాల గురించి బయటకు వస్తున్నారని, అవన్నీ దుష్ట ప్రచారాలు తప్పండి. మీరు కూడా అలా మాట్లాడకూడదండి అయ్యా. మన ముద్రగడ్ల పద్మనాభం గారు పదవులు సంపాదించుకుని డబ్బు సంపాదించుకునే వ్యక్తి అయితే ఇవాళ బ్రహ్మాండమైన స్టేజీలో ఉంటారండి ఆయన. అలాంటి వాటికి ఏనాడు ఆశపడలేదు, ఏ పదవులకు ఆశపడకుండా కాపు జాతి అంటే ముందుకు వచ్చి ఆయన కాదు భార్య బిడ్డలు కోడళ్ళు అంతా రోడ్రెక్కి ప్రాణత్యాగాలు చేయడానికి కూడా కృషి చేసిన ఎవరంటే ఒక ముద్రగడ్ల పద్మనాభం గారి కుటుంబం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.